నా పేరు డాక్టర్ పాలడుగు సత్యనారాయణ, ప్రధాన శాస్త్రవేత్త ప్లాంట్ బ్రీడింగ్ మరియు హెడ్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ రాగోలు. ప్రధానంగా రబీ సీజన్లో ముఖ్యంగా మన రాష్ట్రంలో 6 నుంచి 7 లక్షల హెక్టేర్లో సాగు చేయబడుతూ మన రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరు తీసుకురావటానికి రబీ సీజన్లో అధిక దిగుబడులే ఒక రకంగా కారణం చెప్పుకోవచ్చు. ఈ అధిక దిగుబడులు ఇప్పటికే దాదాపుగా 40 నుంచి 45 బస్తాలు సరాసరి పొందుతున్న నేపథ్యంలో ఇంకా దిగుబడులు పెరిగి ఆ సాగు ఖర్చు గణనీయంగా తగ్గి ముఖ్యంగా నిలకడ ఆదాయం పెరగాలి అంటే మనం కొన్ని మెలుకులు నిర్దిష్టంగా రైతు పాటించినట్టయితే ఆశించినటువంటి దిగుబడులు, అనుకూలమైన దిగుబడులు, సాగు ఖర్చు బాగా తగ్గించుకుని మనం పొందడానికి ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి మెలుకులు రైతుకి ముఖ్యంగా రబీ సీజన్లో బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కింద మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఇందులో ప్రధానంగా ఏంటంటే విత్తనం ఎంపిక. మనకేంటంటే రైట్ కైండ్ ఆఫ్ సీడ్ అంటాం, సరైనటువంటి విత్తనాన్ని ఎంపిక చేసుకుని దాన్ని సాగు చేసుకున్నట్టయితే మనం దిగుబడి పొందొచ్చు. దాంతోపాటుగా మనం ఎంపిక చేసుకున్న విత్తనం యొక్క నాణ్యత, జన్యు స్వచ్ఛత కలిగిన విత్తనాన్ని మనం తీసుకుని సాగు చేసుకోవాలి. ఆ విధంగా చేసుకోవటం వల్ల 2 నుంచి 5% దిగుబడులు నాణ్యమైన విత్తనాన్ని సాగు చేయడం ద్వారా కూడా రైతు పొందడానికి ఆస్కారం ఉంది. వీటితో పాటుగా వివిధ దశల్లో అనేక మెలుకులు రైతు పాటించినట్టయితే మంచి దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా నారుమడి యాజమాన్యం, ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం సాంప్రదాయక నాటు విధానంతో పాటు వెదజల్లి సాగు చేసే విధానం కూడా మిక్కిలి ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో ఈ 2 విధానాల్లో ముఖ్యంగా నాటు విధానము, మిషన్ ఊడ్పు, అలాగే వెదజల్లిడి సాగు, ఈ 3 విధానాల్లో కొన్ని కొన్ని మెలుకులు నిర్దిష్టంగా రైతు పాటించినట్టయితే మంచి దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా నాటు విధానంలో చూసినట్టయితే నారుమడి యాజమాన్యం అత్యంత ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నార్మల్లో మనకి 1 ఎకరానికి 25 కిలోలు విత్తనం సరిపోతుంది. అంటే ఈ 20 నుంచి 25 కిలోల విత్తనాన్ని 4 నుంచి 5 సెంట్ల విస్తీర్ణంలో మనం పోసుకోవాలి. ఆ విధంగా పోసుకోవటం వల్ల ఆరోగ్యవంతమైనటువంటి నారు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నార్మల్లో కూడా ఎరువుల యాజమాన్యం కూడా చాలా ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనం బాగా సదును చేసి విత్తనాన్ని నార్మల్లో వేసినప్పుడు ముఖ్యంగా భాస్వరము, పొటాషిరులు ప్రాథమికంగా వేసుకోవాలి. తర్వాత 10 నుంచి 15 రోజుల తర్వాత ముఖ్యంగా నత్రజని అంటే యూరియా రూపంలో మనం అందిస్తాం. నత్రజని కూడా నారు నాటే ముందు అంటే పీకే ముందు దాదాపుగా వారం కంటే ముందు మాత్రమే యూరియాని మనం వేసుకోవాలి. ఆ విధంగా యూరియా అంటే మితిమీరి యూరియా వేయకూడదు. అలా వేసినందువల్ల నారు ఏపుగా పెరిగి నాటిన తర్వాత ఎక్కువగా చచ్చిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సిఫార్సు చేసినటువంటి ఎరువుల మోతాదుని ముఖ్యంగా నారుమడిలో 2 దశల్లో మొదట్లోను, అలాగే నారు తీసే వారం ముందు సిఫార్సు చేసిన ఎరువులు వాడుకున్నట్టయితే వేరు తెగకుండా ఆరోగ్యవంతమైనటువంటి నారు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇది నార్మల్లో ప్రధానమైనటువంటి మెరుగుగా చెప్పుకోవచ్చు. దీంతోపాటుగా మనం నాటు విధానంలో భూమిని తయారు చేసే విధానంలో కొన్ని మెలుకులు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మాకు తెలుసు ఖరీఫ్ సీజన్ నుంచి రబీ సీజన్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో మిషన్ కోత ద్వారా మనం వరిని కోసినప్పుడు ఎక్కువ శాతంలో అటు గడ్డి అలాగే మోడు ఉండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రైతు ఖరీఫ్ నుంచి రబీకి వెళ్ళేప్పుడు ముఖ్యంగా ఏదైతే మనం మిషన్ కోత కానీ మామిడి కోతలో కానీ మోడు కానీ గడ్డి కానీ వదిలేసామో దాన్ని బాగా కలయదున్నాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే 2 నుంచి 3 సార్లు బాగా కలయదున్ని ఆ బాగా మాగి కుళ్ళిన తర్వాత మాత్రమే నాటు వేసుకున్నట్టయితే మూన తొందరగా తిరిగి బాగా ఎక్కువ దుబ్బు చేసి అధిక దిగుబడి రావటానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా మనం కొంతమంది రైతులు ఇటీవల కాలంలో నారు కొల్లకుండా అంటే ముఖ్యంగా గడ్డి కొల్లకుండా 2-3 దమ్ములు 2-3 రోజులు వ్యత్యాసంలోనే చేయటం వల్ల ఆ విధంగా పొలం ఏంటంటే పూర్తిగా తయారవ్వదు. ఆ విధంగా మనకి నాటిన తర్వాత కొంతమేర నష్టం కూడా జరుగుతున్న నేపథ్యంలో బాగా కలయదున్ని బాగా మురుగుదమ్ము చేసినటువంటి పొలంలోనే బాగా చదువును చేసుకున్నటువంటి పొలంలోనే నాట్లు వేసుకోవాలి. ఇది ప్రధానంగా నాటు విధానంలో ప్రాథమిక దశలో మెలుకులు. దీంతోపాటుగా ఎరువులు వినియోగం కూడా రైతులు ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతో వెళ్ళాలి. ఇటీవల కాలంలో మీకు తెలుసు రబీ అనగానే మొత్తం నాటిన కానించి సుమారుగా 90 రోజుల్లో చేతికి వస్తుంది. మనం ఎరువులు వేయవలసినటువంటి సమయం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈనిక అంకురార్పణ దశ తర్వాత మనం ఎరువులు వేయకూడదు. అలాగే నాటిన కాంచి అంకురార్పణ దశకి 30 నుంచి 40 రోజులు వ్యత్యాసమే ఉంటుంది. కాబట్టి మనం వేసే ఎరువులు మొత్తాన్ని కూడా 3 నుంచి 4 దఫాలుగా విభజించుకుని
మనం నాటిన కానించి 35 రోజుల లోపు మాత్రమే వేసుకోవాలి. అంటే మా ముఖ్యంగా మీకు తెలుసు భాస్వరం ఎరువు విడిగా విధిగా మనకి నాటు కంటే ముందు వేసుకోవాలి. అలాగే పొటాషిని 2 సార్లుగా మనం విడగొట్టుకుని నాటు కంటే ముందు తర్వాత నాటి మనకి అంకురార్పణ దశలో 2వ సారి వేసుకోవాలి. అలాగే మనం సిఫార్సు చేసినటువంటి యూరియా మొత్తాన్ని 3 నుంచి 4 సార్లుగా విభజించుకుని మనం వేసుకున్నట్టయితే మనం మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంది. వీటితో పాటు ఎరువుల యాజమాన్యంలో ప్రధానమైనటువంటి మెలకువ ఏంటంటే నీరు ఎక్కువగా పెట్టి, అంటే కొందరు రైతులకు ఏంటంటే నీరు ఎక్కువగా ఉంటే వరికి మంచిది అనుకుంటారు, ఇది చాలా పొరపాటు. తక్కువ నీరు ఉండి, అంటే ముఖ్యంగా బాగా పలసగా నీరు లేదా బురద పొదుల మీద ఎరువులు కనుక వేసినట్టయితే ఆ ఎరువులు వినియోగ సామర్థ్యత ఎక్కువ కలిగి మనం తక్కువ ఎరువులతోటే ఎక్కువ ఫలితాన్ని కూడా పొందటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి తక్కువ నీరు ఉంచి బురద పొదును కానీ లేదా చాలా పలుచగా నీరు ఉంచి మాత్రమే ఎరువులు ఉపయోగించుకోవాలి. ఇది దీనివల్ల మనకు మంచి ఆశించినటువంటి ఫలితాలు కూడా వస్తాయి. వీటితో పాటుగా కలుపు యాజమాన్యం కూడా ఇటీవల కాలంలో ప్రధానమైనటువంటి మన అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే లేబర్ సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ముఖ్యంగా రసాయనిక కలుపు మందులు వాడుతున్నటువంటి నేపథ్యంలో, ఈ రసాయనిక ఎరువులు కలుపు మందులు వాడేప్పుడు ప్రధానంగా మనకున్నటువంటి కలుపుని బట్టి, అంటే వెడల్పాకు ఉన్నాయా లేదా ఈ గడ్డి జాతి మొక్కలు ఉన్నాయా వీటిని దృష్టిలో పెట్టుకుని, లేదా రెండూ కలిపి ఉన్నాయా వీటిని దృష్టిలో పెట్టుకుని సిఫార్సు చేసినటువంటి కలుపు మందుల్ని సిఫార్సు చేసినటువంటి మోతాదులో సిఫార్సు చేసినటువంటి దశలో వేయాలి. అంతేగాని మనకి 5 నుంచి 8 రోజు కలుపు మందు వేయమంటే దాన్ని 15 రోజులకి వేస్తే ఆ ఫలితం ఉండదు. అలాగే మోతాదు మించి కలుపు మందు వాడినప్పుడు కూడా అటు వరి కూడా దెబ్బతినే ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మెలకును కూడా పాటించుకోవాలి. అలాగే కొద్ది మేర నీరు పెట్టి కలుపు మందు వేయమంటాం. అలా కాకుండా అసలు నీరు లేకుండా కలుపు మందు కొట్టినా మనకి నష్టం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సిఫార్సు చేసినటువంటి టైంలోనే మనం కలుపు మందులు వాడుకోవాలి. అది కాకుండా మనకి కలుపు మందులు కూడా ప్రాథమికంగా నాటిన కాంచి దాదాపుగా 25 రోజుల లోపు మాత్రమే వాడుకోవాలి. తర్వాత ఎక్కువగా మనకి పనిచేసే కలుపు మందులు లేవు. ఒక వెడల్పాకు దృష్టిలో పెట్టుకుని ఉంటైతే కేవలం మనకి ఈ 2,4-D మాత్రమే గురబ్డక్క లాంటి దానికి మాత్రం ఉన్నాయి. అంతేగాని రైతులు 30-40 రోజులు కూడా కలుపు మందులు వాడేవాళ్ళు ఉన్నారు. ఇది ప్రధానంగా వరికి నష్టం ఎక్కువ చేస్తుందని చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా మనకి ఇంకా బాటలు విరివిగా తీయాల్సిన అవసరం ఉంది. నాటులో బాటలు ప్రతి 2 నుంచి 3 మీటర్లకి బాటలు తీసుకుని మనం నాటుకుని ఆ బాటలు మీకు తెలుసు మెరుగైనటువంటి ఎరువుల యాజమాన్యం అవ్వండి, కలుపు యాజమాన్యం అవ్వండి, లేదా మంచి గాలి సోకి ఎక్కువ దిగుబడులు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి విరిగా బాటలు తీసి సాగు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కూడా మనం పొందొచ్చు. వీటితో పాటుగా వెదజల్లి సాగు ఇటీవల కాలంలో చాలా ఎక్కువ స్థాయిలో మనం పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా వెదజల్లి సాగులో ఎంపిక చేసుకున్న రకం చేను మీద పడిపోకుండా ఉండాలి. ఎంపిక చేసుకున్న రకం తక్కువ పిరక చేస్తూ స్మోదరింగ్ లాగా, అంటే కలుపుని అణగదొక్కేటువంటి రకమై ఉండాలి. చేసినటువంటి పిలక అంతా కూడా గట్టి ఎన్నులు వచ్చే విధంగా ఉండాలి. అంటే ఈర్ బేరింగ్ ప్యానికల్స్ అంటాం, ఎక్కువగా పెన్నులు రావాలి. అంటే గుడ్డు పిలకలు తక్కువ ఉండాలి. ఈ 3తో పాటుగా మనం ఏదైతే వెదజల్లి సాగు చేస్తున్నామో ఆ పొలం అత్యంత సదునుగా ఉండాలి. అంటే లెవెల్డ్ వెల్ లెవెల్డ్ ప్లాట్ అంటాం, బాగా సదునుగా ఉండాలి. అలాగే మనం వెదజల్లి సాగు చేసే విధానంలో ముఖ్యంగా ఈ డ్రై డైరెక్ట్ సీడింగ్, అంటే పొడి విత్తనాన్ని వేసుకునే విధానం ఒకటి, అలాగే విత్తనాన్ని నానబెట్టుకుని మొలక వచ్చిన తర్వాత విత్తనాన్ని సాగు చేసుకునే విధానం, ఈ 2 విధానాలు ఉన్నాయి. ఈ 2 విధానాల్లో కూడా విత్తన మోతాదు మాత్రం రైతు బాగా దృష్టి పెట్టి సాగు చేసుకోవాలి. ఉదాహరణకి సన్నగింజ వెదజల్లిలో సాగు చేసినప్పుడు సుమారుగా 12 నుంచి 14 కిలోలు సన్న రకాలు అయితే సరిపోతాయి. అలా కాకుండా కొంచెం గింజ పెద్ద గింజ అయినప్పుడు, అంటే ఉదాహరణకు 1,001 కానీ 36-26 కానీ లేదా 1,010 లాంటివి లావు గింజ, గింజ బరువు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి 1 ఎకరానికి 16 నుంచి 18 కిలోలు ఈ వెదజల్లి సాగులో సరిపోతుంది. అలా కాకుండా విత్తన మోతాదు ఎక్కువైనా మనకు నష్టమే, అలాగా తక్కువైనా నష్టమే. కాబట్టి ఈ విత్తనం యొక్క సైజును బట్టి, గింజ బరువును బట్టి కూడా విత్తన మోతాదుని మనం ఆ విధంగా మార్చుకోవటం వల్ల మనం 1 చదరం మీటర్కి ఆశించినటువంటి వెన్నులు ఆఖరిగా మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ వెదజల్లి సాగులో ప్రధానమైనటువంటి మెలకు ఏంటంటే ఇది పైపైనే ఉంటుంది కాబట్టి వేరు వ్యవస్థ కూడా కిందకి వెళ్ళదు. కాబట్టి బాగా కాండం గట్టిగా ఉండేటువంటి రకాలనే ఎంపిక చేసుకోవటం వల్ల, ఆ పడిపోకుండా ఉండటం వల్ల మనకు ముఖ్యంగా యాంత్రీకరణకు కూడా అత్యంత అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటు మనకి ఇటీవల కాలంలో మనకు తెలుసు మినిమం సపోర్ట్ ప్రైస్, అంటే మనకి కనీస మద్దతు ధర మన ధాన్యానికి
పొందాలి అంటే ముఖ్యంగా ఏంటంటే గింజ నాణ్యత, పండించినటువంటి గింజ నాణ్యత కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే మనం ముఖ్యంగా మీకు తెలుసు ఈ గింజ తోడుకు పూర్తిగా తోడుకోకపోయినా పచ్చి గింజలున్నా లేదా అండర్ సైజు గింజ తక్కువ చిన్న సైజు గింజలున్నా లేదా పొట్ట తెలుపు ఎక్కువ ఉన్నా అంటే నూక శాతం ఎక్కువ వచ్చినా అలాగే పాయ ఎక్కువైనా రైతుకి ఏంటంటే మిల్లరు ఆశించినటువంటి ధర ఇవ్వడు. కాబట్టి ముఖ్యంగా మంచి నాణ్యమైనటువంటి దిగుబడి పొందాలంటే ప్రధానంగా ఏంటంటే మూడు నాలుగు మెలుకులు ఉన్నాయి. మొదటిది ఏంటంటే చీడపీడలు మీద బాగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఈనిక దశ తర్వాత ఏదన్నా దోమ కానీ అగ్గి తెగులు కానీ పొడ తెగులు కానీ ఆశించినట్టయితే వాటి సిఫార్సు చేసిన మందుల్ని మనం విని వెంటనే మనం పిచికారీ చేసుకుని ఆ తెగుళ్ళు లేదా పురుగుల్ని మనం కంట్రోల్ చేసినట్టయితే గింజ బాగా తోడుకుని మంచి నాణ్యత రావటానికి ఆస్కారం ఉంటుంది. రెండో మెరుగు చూసినట్టయితే కోత కోసే వారం ముందు వరకు కూడా తేమ నేలలో ఉండే విధంగా చూసుకోవాలి. అలా కాకుండా కొంతమంది రైతులు ఏంటంటే 15-20 రోజుల ముందు నీరు పెట్టకుండా ఆపేస్తారు. దీని ఏంటంటే చివరి దశలో ఏంటంటే పాలు పోసుకుని అరువుంచే సమయంలో నీరు ఆపేసినట్టయితే మన గింజ గట్టిగా తోడుకోదు, మనకి షివిల్ షంకన్ గ్రెయిన్ వస్తుంది, చిన్న సైజు గ్రెయిన్ వస్తుంది, టెస్ట్ వెయిట్ తగ్గుతుంది, నాణ్యత కూడా లోపిస్తుంది. మనం ఆశించినటువంటి ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ఏదైతే మనం చెప్తున్నామో ఆ నామ్స్ ఇందుట్లో ఉండవు. కాబట్టి పొలాన్ని ఖచ్చితంగా కోసే వారం రోజుల ముందు వరకు కూడా తేమ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ రెండు మెలకులతో పాటు ముఖ్యంగా ఇటీవల మిషన్ కోత ద్వారా మనం వరిని కోస్తున్నాం కాబట్టి మిషన్ కోసేటప్పుడు కూడా ఆఖరి దశలో పొలం ఒక మాదిరిగా ఆరాలి. అలాగే మిషన్ కోసిన తర్వాత ధాన్యాన్ని పల్చగా 2-3 రోజులు ఆరబెట్టుకొని అంటే దాదాపుగా తేమ 15-16% వచ్చిన తర్వాతే దాన్ని మనం మిల్లుకు తోలుకుని ఆ విధంగా చేసుకోవటం వల్ల మనం ఆశించినటువంటి ఈ కనీస మద్దతు ధర మన ఎంపిక చేసిన రకం యొక్క నాణ్యతను బట్టి కూడా పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఈ మిషన్ కోతలు కూడా రైతు చాలా మెలకులు పాటించాలి. ఇటీవల కాలంలో మిషన్ కోత కొన్ని లోపాలు పెరగటం వల్ల మనం ఆశించినటువంటి ధర కూడా రైతులు పొందలేకపోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆరబెట్టడంలో జరుగుతున్న తప్పును మనం సరి చేసుకోగలిగితే మంచి రేటు రావటానికి ఆస్కారం ఉంటుంది. ఇది ప్రధానంగా ఏంటంటే ఇవన్నీ రబీలో వివిధ అంశాల మీద క్రిటికల్ ఇంటర్వెన్షన్ అంటాం, రైతు తీసుకోవాల్సినటువంటి మెలుకులు చెప్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ మరో ప్రధానమైనటువంటి మెలుక రైతుకి తప్పనిసరిగా మనం చెప్పాలి, ఈ మితిమీరి ఎరువుల వినియోగం, దాంతోపాటుగా విచక్షణారహితంగా పురుగు మందులు వినియోగం అటు రైతుకి ఎంతైనా నష్టం చేస్తున్నాయి. ఇది ముఖ్యంగా మన రైతులకి మనందరం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. మనకు తెలుసు ఒక దోమ వస్తే దోమతో పాటు వేరే తెగుళ్ళు ఉన్నా లేకపోయినా సరే ఆ 2-3 మందులు కలిపేసి పిచికారీ చేయటం అనేది చాలా పరిపాటిగా జరుగుతుంది. ఇది చాలా పెద్ద పొరపాటు. మీకు తెలుసు కొన్ని నిర్దిష్టమైన పురుగు మందులు వేరే తెగుళ్ళు మందులతో కలవు. కాబట్టి ఏదైతే మందులు కలుస్తాయో అటు పురుగు మందులు కానీ తెగుళ్ళు మందులు కానీ ఏదైతే కలుస్తాయో కంపాటబిలిటీని దృష్టిలో పెట్టుకుని అవసరం మేరకు మందులు కలుపుకుని మాత్రమే పిచికారీ చేయాలి. అలాగే గుళికలు వాడటం చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి. గుళికలు కూడా ఈనిక అయిన తర్వాత కూడా గుళికలు వేసేటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఉంది. దీనివల్ల మనకు ముఖ్యంగా నేల కూడా దెబ్బతింటుంది, దాని ఉపయోగం కంటే నష్టం ఎక్కువ చేస్తుంది. ఇవన్నీ పాటిస్తూ చీడపీడల మీద నిఘా వేస్తూ ఏదైతే మనకి నష్టం చేస్తుందో మీకు తెలుసు కొన్ని రకాలు చీడపీడలను తట్టుకుంటాయి, వాటిని దృష్టిలో పెట్టుకుని మనం మందులు కొట్టాల్సిన అవసరం లేదు. కానీ పక్క రైతు మందు కొడుతున్నాడు కాబట్టి మన దగ్గర చీడపీడలు ఉన్నా లేకపోయినా సరే మందులు కొట్టేటువంటి ఆనవాయితీ నుంచి రైతు బయటికి రావాలి. అవసరం మేరకు అవసరమైన మందుల్ని మాత్రమే కలుపుకుని అవసరమైన మోతాదులో చక్కటి విధానంలో అంటే పిచికారీ విధానం కూడా ఏంటంటే పై పైన కొట్టుకుంటా పోవటం కాకుండా క్రాప్ కెనాపి మీద అంటే ఆకుల మీద పడే విధంగా లేదా అవసరమైతే పడతగలిగితే కిందకి మొదల్లో పడే విధంగా పిచికారీ తీసుకున్నట్టయితే అలాగే పిచికారీ విధానంతో పాటు మనకి ఎంత మందు ద్రావణం వాడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. మనకు తెలుసు మామూలు సరాసరి 200 లీటర్లు వాడాలి. అలాగే మనం కొంచెం హై వాల్యూమ్ స్ప్రేస్ ముఖ్యంగా తైవాన్ స్ప్రేలు వీటికి వెళ్ళినప్పుడు అయితే 100 లీటర్ల నీరు సరిపోతుంది. కాబట్టి మనం వాడేటువంటి ఈ పిచికారీ వాడేటువంటి మిషన్ను బట్టి కూడా ఈ ద్రావణం ఆధారపడి ఉంటుంది. కాబట్టి విధిగా తప్పనిసరిగా పాయి పాయికి తిరుగుతూ బాగా పొలం కిందకి
తడిసే విధంగా ఆకు మీద పడే విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే ఆ పురుగు మందుల యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెరిగి రైతుకి ఆశించినటువంటి ఈ చీడపీడల నివారణ కూడా జరిగి మంచి దిగుబడులు పొందటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సిఫార్సు చేసినటువంటి ఎరువుల్ని సిఫార్సు చేసినటువంటి సమయంలో ముఖ్యంగా మెరుగైన నీటి యాజమాన్యాన్ని పాటిస్తూ ప్రధానంగా ఈ కోత సమయంలో కూడా మనం రైతు గనక ఈ మెలుకులు పాటించేసుకున్నప్పుడు సరాసరి క్వింటాల్కి సాగు ఖర్చులో కనీసం 10% మేర మనం సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు. అలాగే నేను చెప్పినటువంటి మెలుకులన్నీ పాటించినప్పుడు దాదాపుగా 1 ఎకరానికి 10 నుంచి 15% అదనపు దిగుబడులు కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా నికరాదాయం కూడా రైతుకి పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు రబీ సీజన్ అనగానే ఒక ఐఏఎస్ టెస్ట్ లాంటిది మొత్తం 120 రోజుల్లోనే అయిపోతుంది. కాబట్టి కాలానుగుణంగా మనం ఏ దశలో చేపట్టవలసినటువంటి పనులు ఆ దశలో చేపడుతూ మేలైనటువంటి మెలుకుల్ని ఎప్పటికప్పుడు పాటిస్తూ మంచి దిగుబడులు పొందడానికి రైతుకు ఆస్కారం ఉంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ మెలుకులన్నీ కూడా రైతు ఎప్పటికప్పుడు గ్రహించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం.